హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాసింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మనం డైలీ చెప్పుకునే షార్ట్కట్లో ఈరోజు షార్ట్కట్ 2 చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లలో కూడా అడిగింది అనమాట. సో ఒకసారి చూద్దాం. 8 మంది బాలుర సరాసరి ఎత్తు 168 సెంటీమీటర్లు, 9వ బాలుడు కలిసినప్పుడు సరాసరి ఎత్తు 167 సెంటీమీటర్లు అయినది, అయినా 9వ బాలుని ఎత్తు ఎంత అని అడిగిండు. దీన్ని సింపుల్గా విత్ ఇన్ సెకండ్లో సాల్వ్ చేయొచ్చు. అంతకంటే ముందు మీకు ప్రాసెస్ చెప్పాలి కాబట్టి ఒకసారి ప్రాసెస్లో దీన్ని ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. 8 మంది బాలుర సరాసరి ఎత్తు అంత 168 సెంటీమీటర్లు. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, సరాసరి ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనమాట. సో రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిండు, సరాసరి ఇచ్చిండు. సో సరాసరి ఎంత, 168. సో రాసుల మొత్తం ఎంత, రాసుల మొత్తం ఎంతో మనకు తెలియదు. సో రాసుల మొత్తం తెలియదు కాబట్టి రాసుల మొత్తానికి రాసుల మొత్తం. సో రాసుల సంఖ్య అంటే ఎంతమంది ఇక్కడ 8 మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు రాసుల మొత్తం ఏమవుతుంది, 8 పంపిస్తే 168 x 8 168 ఎంత వస్తుంది, 1344 సెంటీమీటర్లు వస్తుంది అన్నమాట. 1344 సెంటీమీటర్లు. అలాగే నెక్స్ట్ చూడండి. సో 9వ బాలుడు కలిసినప్పుడు సరాసరి ఎత్తు ఎంత, 167 సెంటీమీటర్లు అయినది. మన సూత్రంలో పోయింది, సరాసరి ఇక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ సరాసరి ఎంత అయింది, 167 సెంటీమీటర్లు ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం మనకు తెలియదు కాబట్టి రాసుల మొత్తానికి రాసుల మొత్తం. ఇక్కడ రాసుల సంఖ్య ఎంత, ఇంతకుముందు 8 మంది ఒకటి కలిసిందంటే 9వ ఒకటి కలిసిందంటే ఇప్పుడు ఎంతమంది అవుతారు, 9 మంది అవుతారు. ఇప్పుడు రాసుల మొత్తం ఏమవుతుంది, రాసుల మొత్తం ఏమవుతుంది, సో 9 పోతే ఇంటూ అవుతుంది 167 x 9 167 x 9 ఎంత వస్తుంది, 1503 అనేది వస్తుంది. సో ఇదేమో 8 మొత్తం, ఇది 9 మొత్తం. అంటే 9 మొత్తంలో 8 మొత్తాన్ని తీసేస్తే 1 మొత్తం వస్తుంది అనమాట. అంటే 1503 1344 తీసేస్తే ఎంత వస్తుంది, 1344 తీసేస్తే 159 సెంటీమీటర్లు వస్తుంది. అంటే 8 మొత్తం తీస్తే 1 మొత్తం వస్తుంది, అదే వాడి యొక్క ఎత్తు అవుతుంది. అంటే ఇదేమో 9 యొక్క మొత్తం ఎత్తు, ఇదేమో 8 యొక్క మొత్తం ఎత్తు. 9 మొత్తం ఎత్తు రాగా 8 మొత్తం ఎత్తు తీస్తే 1 మొత్తం ఎత్తు వస్తుంది, అదే 9వ బాలునే ఎత్తు అవుతుంది. అంటే 159 సెంటీమీటర్లు అనేది వీని యొక్క ఎత్తు అవుతుంది. సో దీన్ని సింపుల్గా విత్ ఇన్ సెకండ్లో ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చూద్దాం, షార్ట్కట్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, కొత్త బాలుని యొక్క వ్యక్తి కొత్త బా 9వ బాలుని ఎత్తు ఎంత అని అడిగాడు. సో కొత్త బాలుని ఎత్తు ఎంత, అదనంగా చేరిన వారి ఎత్తు ఎంత అన్నప్పుడు ఇదే షార్ట్కట్ పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు చేస్తే ఇప్పుడు కొత్త బాలుని ఎత్తు ఈక్వల్ టు ఏమొస్తుంది, కొత్త సరాసరిని తీసుకోవాలి. సో 168 సెంటీమీటర్లు ఉన్నదో 8 అన్నప్పుడు పాత సరాసరి 8 ఉన్నప్పుడు, మరి 9వ బాలుడు కలిసినప్పుడు కొత్తగా సరాసరి ఎంత అయింది, 167 సెంటీమీటర్లు. అంటే 167 సెంటీమీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 168 సెంటీమీటర్లు ఉన్నది, 167 సెంటీమీటర్లు అయిందంటే తగ్గిందనమాట. తగ్గినప్పుడు మైనస్ తీసుకోవాలి, ఒకవేళ పెరిగితే ప్లస్ తీసుకోవాలి. 168 సెంటీమీటర్లు పుసుకున్న ఒకవేళ 169 సెంటీమీటర్లు అయిందనుకో అప్పుడు ప్లస్ తీసుకోవాలి. సో ఇక్కడ తగ్గింది కాబట్టి మైనస్ తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు పాత బాలుల సంఖ్యను తీసుకోవాలి. పాత బాలులు ఎంత అంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, 8 ఉన్నారు. సో 8 మందికి 8 మంది. ఇప్పుడు ఏం తీసుకోవాలి, సరాసరిలో తరుగుదల అంటే తరుగుదల తీసుకోవాలి. అంటే 168 అయినా 167 అయిందంటే ఎంత తగ్గింది అన్నట్టు, 1 తగ్గింది. ఒకవేళ 168 169 ఎంత పెరిగిందంటే 1 పెరిగినట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు 167 - 8 ఎంత వస్తుంది, 168 x 8 పోతే 159 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇది షార్ట్కట్, అది ప్రాసెస్ అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయండి, షార్ట్కట్ నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.